వేసవిన చిరు చల్లు కురిపించిపోయి మేఘమిటో సాగినది ఎందుకనో. గంధాలు వెత చల్లే అందాల పూలే పడినవి రలినవి ఎందుకనో. రాగమైన రవళితనే మూగబోయే ఎందుకని మేలు కొలుపు వెలుగుతనే కాననవి ఎంతకని. జీవితాన్ని తిరిగి ఇచ్చి తిరిగి రాని పయనమిటు నీ మాట తెలిపే భాషమిటు నాకు నీ చూపు తెలిపే దారి విటు. అంజలి I'm sorry. Hello, Uncle. Hi. మీ పేరు ఏంటి? శివ. నీ పేరు? వి అంజలి, ఫస్ట్ స్టాండర్డ్. నాకు అంజలి తెలుసు, తన కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి. నా అంత అందంగా ఉంటుందా? ఈ అమ్మాయి నేను చెప్పిన అంజలి. హాయ్, ఈవిడే మా ఇంగ్లీష్ టీచర్. ఈవిడంటే నాకు చాలా ఇష్టం. ఏ అంజలి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక్కచోట కుదురుగా ఉండదు. అంజలి, మీ స్కూల్ పేరేంటి? సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ కన్నూర్. హలో, నేను శివాన్ మాట్లాడుతున్నాను. నువ్వెలా ఉన్నావు? గుడ్, ఐమ్ ఫైన్. నువ్వు నన్ను మోసం చేసావు అంజలి. నేనే మోసం చేశాను? నీకు సమస్య వచ్చినప్పుడు నాతో చెప్పాలని నీకు అనిపించడం లేదా? ఒక్క ఫోన్ చేస్తుండొచ్చుగా. ఎందుకు శివ, నీ సంతోషాన్ని నేనెందుకు చెడగొట్టాలి? ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలన్నీ నావే, వాటన్నిటికీ బాజురాలి నేనే. ఇంకొకళ్ళని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఇంకొకడా నేను? నేను ఇంకొకడా? నీ గురించి పట్టించుకోనా నేను? మీ వాళ్ళంతా నీకోసం అక్కడ కుమిలిపోతున్నారు, నువ్వేమో ఇక్కడ అనాథలా హాస్టల్లో ఉంటున్నావు. నీకిదేం కర్మ అంజలి? ఇది నేను రాసుకున్న రాతే శివ. నువ్వేనే ఇలా మాట్లాడేది? బయలుదేరు. ఎక్కడికి? హాస్టల్కి వెళ్ళి నీ లగేజ్ తీసుకొని బయలుదేరదాం. ముందు మీ ఊరికి వెళ్దాం, మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. లేదు శివ, మా వాళ్ళని ఫేస్ చేసేంత ధైర్యం నాకు లేదు. మూర్ఖంగా మాట్లాడక అంజలి, నిన్ను చూడాలని వాళ్ళంతా తప్పిస్తున్నారు. నీ లైఫ్ని మళ్ళీ కలర్ఫుల్ చేయడం నా బాధ్యత అంజలి. కమాన్, బయలుదేరు. చాలు శివ, నువ్వు నాకు ఎంతో చేసావు, ఇంకా నేను నీకు భారంగా ఉండదలుచుకోలేదు.